రండి సార్ రండి దయచేయండి దయచేయండి సార్ కూర్చోండి సార్ కూర్చోండి సార్ ఒరే వెంకయ్య హై క్లాస్ పార్టీలు వచ్చారు శ్రద్ధగా కనుక్కోరా ముద్ద ఏం కావాలో చూడు ఏం తీసుకుంటారు సార్ ఏముంది ఏం కావాలో చెప్పండి ఓహో కోడి బిర్యానీయా మీకు ఆడకోడి కావాలా మగ్గోడి కావాలా సార్ ఆడకోడి మగకోడ అవును సార్ మా హోటల్లో మంచిలను తగ్గించి అన్ని ఆడ మగ తేడాలుంటాయి అది మా ఓనర్ గారికి అలవాటు మేము పుంజు పెట్ట విడివిడిగా వండి పెడతాం సార్ తినడానికి వచ్చిన తర్వాత ఇంకా ఆడకోడి ఏంటి దర్జాగా మగకోడే పట్టరా తింటాను రెండు ప్లేట్ ఆమ్లెట్ రెండు ప్లేట్ కైమా రెండు ప్లేట్ చికెన్ రెండు ప్లేట్ చేప రెండు ప్లేట్లు పెరుగు పచ్చడి రెండు ఆగండి ఆగండి మేము పెరుగు పచ్చడి ఫ్రీగా ఇస్తాం సార్ అలాగా అయితే రెండు బ్రెయిన్ అది మాత్రం మేము వండమండి ఏ మా వానర్ గారికి అది లేదండి ఆకులు కడుక్కోండి సార్ ఎందుకు దండగా ఒకేసారి కడుక్కుంటాం బాగా తినండి సార్ ఇలా తినేవాళ్ళంటే మా ఓనర్ గారికి ఎంత ఇష్టం తినండి సార్ బాగా తినండి మీకేం కావాలో అడిగి మరీ వేయించుకుందండి ఇంకా నాలుగు కూరలు వేయించుకోండి ఒరే వెంక చేపల పులుసు పట్టుకురా ఏది వారం రోజుల కిందా సమట చెప్పింది చెయ్యి చేపల పులుసు పట్టుకురా బాగా తినండి సార్ ఇలా తెగ తినేవాళ్ళంటే నాకెంత ఇష్టం ఒరే కడుపు నిండా భోంచేశాం ఇప్పుడు ఏం చేయాలి చేతులు కడుక్కోవాలి చేతులు మూతులు కడుక్కోవడం తర్వాత ముందు తినడానికి డబ్బులు పొర ఆ విషయం భోజనం చేసే ముందు ఆలోచించలేదు లేదు భోజనం చేసేటప్పుడు ఆలోచించలేదు లేదు భోజనం చేసిన తర్వాత ఎందుకు ఆలోచన ఏం తమ్ముళ్ళు ఏమిటో ఆలోచిస్తున్నట్టున్నారు ఓహో వాష్ బేసిన్ అక్కడుంది చేతులు అక్కడ కడుక్కోండి డబ్బులు ఇక్కడ ఇవ్వండి మంచి కుర్రాళ్ళు చక్కగా తిన్నారు ఒరే వెంక ఏం తమ్ముళ్ళు చేతులు బాబు వెళ్ళిపోకండి ఆయన దండం పెడతా వెళ్ళిపోకండి ఆయన ఏమిటిది ఢమాల్ ఢమాలను పడిపోతున్నారు ఇవాళకి ఇది మూడోసారి ఎందుకని నీకు మూడు ముళ్ళు వేసిన కర్మానికి ఇక లాభం లేదు ఇలా పిచ్చి ముళ్ళు వేసుకుని నీతో పాటు చేస్తే నా మీద ఒట్టే అదేమిటి రాధాస్వామి గారు అమ్మగారు మిమ్మల్ని ఏకంగా కుంకు ముడేసి జాగ్రత్త పడుతున్నారు సెకండ్ సెటప్ మీద గాలి మండకుండానా నా బొంద నా మొహానికి సెకండ్ సెటప్ కూడాను ఫస్ట్ సెటప్ తోనే వేగలాగా చస్తుంటాను అది సరే గాని ఏకాంబరేశ్వర గారు ఉన్నారా వచ్చేస్తారు రండి శ్రీకృష్ణ వేణుగోపాల త్వరగా రావయ్యా వర్షం వచ్చేట్టుంది ఏకాంబరేశ్వరని శ్రీకృష్ణ అని పిలుస్తున్నారేమిటి అది అదో రకంగా అది కాదయ్యా ఇప్పుడు త్వరగా ఒక గోవర్ధన పర్వతం తీసుకురండి నా స్వామి తడిసిపోకుండా గోవర్ధన పర్వతం మార్కెట్ లో గోవర్ధన పర్వతాలు అయిపోయాయిట గొడుగులున్నాయి తెప్పిస్తాను నువ్వు ఉండు ఏడి అమ్మగారి గురించే టెన్షన్ నేను చెప్తాను కదా ఏమీ లేదయ్యా దానికి సాధువులన్నా స్వాములన్నా పిచ్చి భక్తి కదా ఆ మధ్యన ఎవరో మధుర స్వాముల వారట ఆయన వచ్చారు ఆయన దగ్గర కృష్ణోపదేశం పొందింది అంతే అప్పటి నుంచి 24 గంటలు ఆ కృష్ణుడితోనే భ్రమ ఆయనతో మాట్లాడుతుంది పాడుతుంది నవ్వుతుంది ఒకటేమిటి నా కర్మ 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 అందుకోసమేనా ఇలా కొంగుముడేసి జాగ్రత్తగా వెంట తీసుకొస్తున్నా అది ఇంకో కర్మ అదే కర్మ చెప్తా ఇప్పుడు మా పెళ్లి శుక్రవారం నాడు జరిగింది కదా 22 శుక్రవారాల పాటు భర్తను కొంగు ముడేసుకుని తిప్పితే ఆ దాంపత్యం 100 ఏళ్ల పాటు శోభాయమానంగా వర్ధిల్లుతుందని ఎవరో చెప్పి తెచ్చారట అప్పటి నుంచి శుక్రవారం ఇలా ముడేసుకుని వెంటేసుకుని చంపేస్తోంది ఏమండి మనం ఇక్కడ ఎంతసేపు ఉంటాం ఎందుకుట వెంటనే రేపల్లి వెళ్ళాలి ఏమిటో ఎందుకో స్వామి ఒకటే మన్ను తింటున్నారట అలా తింటే లివర్ దెబ్బ తినిపోదండి అలా తిందమ్మా మన్ను తినంగానే శిశువునో ఆకుంటినో వెరినో అని తనే తేల్చి చెప్పేశాడు ఏమీ లేదు స్వామివారు శుభ్రంగా ఉన్నారు నేను ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నాను మీరు లోపలండి ఏకాంబరేశ్వరరావు వచ్చే టైం ఏమన్నా అన్నారా అనలేదు ఇప్పుడు అంటున్నా అయ్యగారు వచ్చేస్తున్నారు 77 నమస్కారం ఏకాంబరేశ్వర గారు ఏంటి రాజాస్వామి గారు ఇలా సతీ సమేతంగా వచ్చేసారు అలా నల్లగా బొగ్గులాగా అయిపోయావు ఆ కళ్ళేమిటి ఎర్రగా రాక్షసుడు కళ్ళులాగా ఉన్నాయి చూసారా
పూతన పాలు పట్టడంతో ఎలాంటి మార్పు వచ్చేసిందో నా స్వామికి. నీ బొంద, ఈయన శ్రీకృష్ణుడు కాదు, ఆయన గారు రథం వేసుకుని రుక్మిణి కళ్యాణానికి వెళ్ళిపోయాడు. ఈయన గారు ఏకాంబరేశ్వరరావు గారు మన లాయరు. ఎందుకట్లా చేస్తావు, మిషన్ పెట్టుకున్నా కదా ఎంగేజ్ చేశా. దీని సంగతి తర్వాత చెప్తానండి. ఇంతకీ నేను ఎందుకు వచ్చానంటే, మా నాన్నగారు కీర్తి చేసిన రంగస్వామి గారి పేరుతో ఒక కాలేజీ పెట్టాను కదా. విన్నానయ్యా, హైగ్రీవరా చేతిలోనే కదా పెట్టావు. మనకి రెండు కళ్ళు ఉంటేనే అన్ని సరిగ్గా చూసుకోలేకపోతున్నా, ఒంటిగన్నోడు ఏం చూసుకుంటాడు నా చేతిలో పెట్టావు. అందుక మా కాలేజీ రిజల్ట్స్ అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. ఇప్పుడు వాడిని వదిలించుకోవడం ఎలా? చాలా కష్టం. నీకు ఎంత కావాలంటే అంత తీసుకో, కానీ ఆ కాలేజీ మొత్తం తన సొంతం అయ్యేట్టుగా చూడమని కాళ్ళు ఏళ్ళు పట్టుకుని బతిమాలుతున్నాడు. నల్ల డబ్బుంది కదా అని వాడి పేరు పెడితే హారిపోయినుగా. ఇప్పుడు ఇంకా కాళ్ళు పట్టుకునే ఉన్నాడా, వదిలేశాడా? నేనెందుకు వదిలిస్తాను, 50,000 చేదా. ఇదిగో వాడేమో వెనకాతల ఉండి గోతులు దొవుతున్నాడా, నువ్వేమో ముందుండి సహాయం చేస్తున్నావా? ఇది చాలా అన్యాయం కాంబరం. నేను లాయర్నయ్యా, అవసరం అయితే కాకిని చూపించి కొంగని వాదించి నమ్మించి డబ్బు తీసుకునే నైజన్నది. శ్రీకృష్ణ వేణుగోపాల, ఇది అన్యాయం స్వామి. సత్యభామకి పారిజాతం, రుక్మిణికి తులసి మొక్కనా? ఏమండి మీరు లాయర్ కదా, రుక్మిణీదేవికి కూడా పారిజాతం ఇప్పించరా? అలాగే చూడు రాధాస్వామి, నేను చాలా సెంటిమెంట్ ఉన్న దుర్మార్గుండ అయ్యా, నీకు న్యాయం జరిగేట్టుగానే చూస్తా. కాకపోతే ఆడు 50,000 ఇస్తానంటున్నాడే. 50,000 నేను ఇస్తాగా? నువ్వు కూడా 50,000 అంటే? ఏమండి త్వరగా ఆయన ఇచ్చింది మీరు పుచ్చుకొని రుక్మిణీదేవికి న్యాయం చేకూర్చరా. అలాగేనమ్మా, నీకు అలాగేనయ్యా, ఆవిడ ముఖం చూసి ఆ 50,000 ఖాయం చేసుకో. కాకపోతే నేను చక్రం తిప్పుతూ వెనకాల ఉంటాను. నువ్వు ఆ ఒంటికన్నుడి దగ్గరికి వెళ్ళి ఏమీ తెలియనట్టు, అసలు ఈ కాలేజీ ఎట్ట ఎందుకుంది, దీని కథేంటి, కమామిషన్ ఏంటి, జాగ్రత్తగా రాబట్టు, వెళ్ళు. అలాగే రుక్మిణి కూడా పారిజాతం ఇస్తాన్నారు. చూడమ్మా లలిత, నేను ఆనంద్ గారితో కొంచెం ఘాటుగా మాట్లాడాలి. ఇక్కడే ఉండి మీ అమ్మ వస్తుందేమో చూస్తుండదు, మళ్ళీ పలుగడిగేస్తుంది. ఏమిట్రా ఇంటర్వ్యూకి ఎందుకు వెళ్ళలేదు? ఉద్యోగం చేయడం ఇష్టం లేక? ఉద్యోగం చేయడం నీకు ఇష్టం లేకపోతే నా కూతురు నీకు ఇవ్వడం నాకు ఇష్టం లేదు. వస్తుందా? రావట్లేదు నాన్న. పేనల్లుడువు కదా, చిన్నప్పటి నుంచి పెంచి పెద్దవాణ్ణి చేయడం నాకు తప్పురా. ఏంటి పెద్ద, మాట్లాడితే పెంచాను పెద్ద చేశానంటావు? నువ్వేమన్నా పళ్ళు తోమావా, చీమిడి తీసావా, సబ్రుద్దావా, బట్టలు తొడిగావా? అత్తయ్య నన్ను పెంచి పెద్ద చేసింది. నువ్వెంతంటే నువ్వెంత అనే వరకు వచ్చావు అనమాట. అయితే ఖచ్చితంగా చెప్తున్నాను విను, నీ అమ్మ రావట్లేదు కదా. రావట్లేదు నాన్న. ఏదో ఒక ఉద్యోగంలో చేరకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ లలిత నీకు ఇచ్చి పెళ్లి చేయను. అంతా నీ ఇష్టమేనా, తప్పుకో. లలిత నేను ప్రేమించుకున్నావు. ఏంటి ప్రేమించుకున్నారా? నీ మొహానికి ప్రేమ కూడానా? కృష్ణుడు వేషం వేస్తూ మూతిగా మేసాలేంట్రా? ఏ కృష్ణుడు మేసాలు ఉండవా? ఉండవు ఉండవు. నువ్వు చూసొచ్చావేంటి? నేను చాలా సినిమాలు చూశాను, కృష్ణుడు మేసాలు ఉండవు. కృష్ణుడు మేసాలు ఉండకపోతే 16,000 మంది బటర్ మిల్క్ సేల్స్ గర్ల్స్ లవ్ చేసేవాళ్ళ? వాళ్ళు లవ్ చేశారో లేదో నువ్వు చూసావా? చాలా సినిమాల్లో మేము చూసామండి. మనం అసలు విషయం వదిలేసి వేరే విషయమే పోట్లాడుకుంటున్నామేమో. ఏమో ఏమిటి? అవును, ఒకసారి కిందకు చూడు. మళ్ళీ కడిగేసింది. పార్థివృత్యం తగలడా? ఎన్నిసార్లు కడుగుతావే, అక్కడోసారి కడిగా, ఇక్కడోసారి కడిగా, ఆ మూలోసారి కడిగా, ఈ మూలోసారి కడిగా, ఇలా కడుగుతూ పోతూ ఉంటే నా కాళ్ళు పుల్లడిపోయి చస్తానే. అయ్యో అవే మాట్లాడి, అప్పుడే పోతారా? ఇంకా 10,000 పాదపుజలు మిగిలిపోయాయి, అవన్నీ ఎవరికి చేయని చెప్పండి. ఎవ కొట్టాలంటే మొహం కొత్తిమీర చెట్టు అయిపోద్ది. నీ పూజలు మిగిలిపోతాయనే బాధ కానీ నేను పోతానని బాధ లేదనమాట. ఎంట్రా పండుడా టెలుగోను? నా ఫిగర్ గా ఎవడో బీటెస్ చేస్తున్నాడరా. ఎవడ్రా వాడు? ఆడే దాయినా, ఐ వాంట్ టు టాక్ విత్ యు పర్సనల్లీ. వేర్ ఆర్ యు? హియర్ ఐ యామ్ వెయిటింగ్ ఫర్ యు ఫర్ పాస్ట్ 2 అవర్స్. ఐ కాల్ యు అండ్ నోబడీ. రియల్లీ దాయినా, ఐ లవ్ యు. ఐ యామ్ వెయిటింగ్ ఫర్ యు దేర్ బట్ నోబడీ ఆర్ దేర్. వెరీ బ్యాడ్. నో దాయినా, ఐ యామ్ నాట్. ఓకే, ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యు కెన్ కమ్ విత్ మీ ఆన్ మై బైక్. కెన్ వి గో ఫర్ డిస్కో? స్టూపిడ్ డార్లింగ్. దాయినా డార్లింగ్. And when you see your baby leaving, compliment it. Oh, shit. You're going to get this, Mama. Bill Gates, Nick, phone. I was there. Excuse me. Yes? ఆయన బిల్ గేట్స్ అని ఎందుకు అంటారు? సాఫ్ట్వేర్ ఫ్యామిలీనా? అంతలేదు, ఒకసారి హోటల్ లో బాగా తినేసి బిల్లు కట్టడానికి డబ్బులకు గేటు దూకి పారిపోయాడు, అప్పటి నుంచి బిల్ గేట్స్. ఓ,